హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్దేశం ఈరోజు ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశి ఒత్తిని చూపించబోతున్నాను ఈ ఒత్తిని వైకుంఠ ఏకాదశి రోజు ఉదయాన్నే పూజలో వెలిగించుకోవాలి ఒత్తిని తయారు చేసుకోవడానికి ముందుగా పత్తిలో నుండి గింజలు మొత్తం తీసివేసి చేతికి విభూతి కానీ పాలు కానీ వెన్న కానీ రాసుకుంటూ పత్తిలో నుండి దారం తీయాలి ఇలా నలుపుకుంటూ లాగుతూ ఉంటే సన్నగా దారం వస్తుంది ఈ ఒత్తిని మనకి వీలున్నప్పుడు చేసి పెట్టుకొని వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకోవచ్చు ఇలా దారం తీసుకోవాలి ఆల్రెడీ నేను కొంత దారాన్ని తీసి ఉంచుకున్నాను ఇప్పుడు చేతికి కానీ లేదా ఇలా ఒక అగ్గిపెట్టె కానీ ఈ దారాన్ని చుట్టుకోవాలి ఇవి లెక్కేసుకుంటూ మొత్తం యాభై నాలుగు పోగులు పోసుకోవాలి ఒత్తుల్ని ఎప్పుడైనా సరే భోజనం చేయకముందు చేసుకోవాలి అంటే ఉదయాన్నే స్నానం చేసి టిఫిన్ చేసిన తర్వాత చేసుకోవచ్చు ఈ ఒత్తిని వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకోవడం వలన మోక్షం సిద్ధిస్తుంది అని చెప్తారు మనకి సోమవారం వైకుంఠ ఏకాదశి వస్తుంది కదా అందుకే నేను ఈరోజు ఈ ఒత్తిని సిద్ధం చేసుకున్నాను ఇలా యాభై నాలుగు పోగులు పోసుకోవాలి యాభై నాలుగు పోగులు పోసుకున్న తర్వాత ఈ దారాన్ని తెంపివేసి ఈ పోగుల్ని జాగ్రత్తగా బయటకు తీసుకోవాలి ఈ పోగులు అటు ఇటు పోకుండా చక్కగా సర్దుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొకటి ఇలాగే సిద్ధం చేసుకోవాలి ఇలానే అగ్గిపెట్టకు చుట్టుకుంటూ యాభై నాలుగు పోగులు పోసుకోవాలి ఒకవేళ మధ్యలో తెగిపోతే జాయిన్ చేసుకోవచ్చు ఇలా ఇంకోసారి కూడా యాభై నాలుగు పోగులు పోసుకున్న తర్వాత దీన్ని కూడా బయటకు తీసుకోవాలి ఇలా ఈ రెండు సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు మూడు మూడు ఒత్తులతో ఒక రెండు ఒత్తులను చేసుకోవాలి ఇవి కొంచెం పెద్దగా ఉండేటట్లుగా చేసుకోండి ఎందుకంటే వీటితో మనం ముడి వేసుకోవాలి ఇలా మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకోవాలి ఇదే విధంగా ఇంకొక ఒత్తి చేసుకోవాలి ఇలా ఒత్తులన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కట్టలు ఒక నుంచి ఒకటి తీసుకోవాలి పోగులు పక్కకు వచ్చేస్తే ఇవి ఒక దాంట్లో నుంచి ఒకటి తీసుకోవడం కష్టమవుతుంది జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు ఇవి నాలుగు వైపులా పువ్వులాగా వచ్చాయి ఈ నాలుగు కూడా వైకుంఠ ద్వారాలు అని చెప్తారు వీటిని ఇలా సమానంగా సర్దుకొని ఇప్పుడు ఇవి ఊడిపోకుండా అలానే వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ఇప్పుడు ఈ ఒత్తుల్ని కట్టాలి ఈ మూడు ఒత్తుల ఒత్తిని ఇలా పెట్టేసుకొని పైకి ఫోల్ చేసుకొని ముడివేసుకోవాలి ముడి వేయకుండా నార్మల్గా నలుపుకున్నా ఏం కాదు కానీ ఇలా ముడి వేస్తే గట్టిగా ఉంటుంది ముడి కూడా గట్టిగా లాగి వేయకూడదు ఒత్తి తెగిపోతుంది ఇలా ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వైపు కూడా ఒత్తిని పెట్టి మరోవైపు కూడా ఇలా ముడి వేసుకుంటే ఫ్లవర్ లాగా వస్తుంది నాలుగు వైపులా కూడా సపరేట్ అయిపోతుంది ఇలా ముళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ముడి వేసుకున్న ఒత్తుల చివర్లన్నీ కలుపుకొని ఒత్తిలాగా నలుపుకోవాలి మనం వెలిగించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా నలుపుకోవాలి ఇవి విడిపోకుండా కొద్దిగా పత్తిని పెట్టి నలుపుకుంటే వెలిగించుకోవడానికి వీలుగా ఉంటుంది చూడండి ఎంతో చక్కగా వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించుకునే ఒత్తి రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు